ఓకే, గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కరా, మీ పైథాన్ తెలుగు ట్రైనర్ని. సో లాస్ట్ సెషన్స్ మనం లూప్స్ రిలేటెడ్గా చూస్తున్నాం. అయితే జస్ట్ మనం ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు పైథాన్కి సంబంధించి అంటే సాఫ్ట్వేర్స్లో ఎస్పెషల్లీ పైథాన్ ఐడిఎల్ఈలో రీసెంట్ అప్డేట్స్ వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. అది డిసెంబర్, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్లో వాళ్ళు రీసెంట్ వెర్షన్ ఒకటి రిలీజ్ చేశారు. అట్ ప్రజెంట్ నా సిస్టంలో అయితే కనుక ఇది పైథాన్ 3.7.9 ఇప్పటిదాకా నేను వర్క్ చేస్తున్నా. బట్ రీసెంట్గా నేను ఇన్స్టాల్ చేసినటువంటి కొత్త వెర్షన్ వచ్చేసేసి అది 3.11.1. సో అది మీరు చూసే ఉంటారు, ఇది ఇంటర్ఫేస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎస్పెషల్గా ఏంటంటే మనకి త్రీ పాయింట్ అది ప్రీవియస్ 3.7 అండ్ ఆర్ ప్రీవియస్ వెర్షన్స్తో కంపేర్ చేస్తే 3.11 అండ్ ఆన్వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే కాస్త ఎర్రర్ హ్యాండ్లింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి ఈ ఇంటర్ఫేస్ మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చి, అంటే మనకి ఇదివరకు వేరే ఏవైతే మనకి ఈ పైథాన్ జీయూఐ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో దాంతో పోటీ పడే విధంగా చాలా అట్రాక్టివ్గా పెట్టడం జరిగింది. మెయిన్లీ చెప్పుకున్నాం కదా, ఎర్రర్ హ్యాండ్లింగ్స్ కూడా చాలా, ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చే ఎర్రర్ మెసేజెస్ కూడా చాలా ఈజీగా మీనింగ్ఫుల్గా పెట్టడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3.7లో కనుక ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తే, నేను సింగిల్ కోట్ ఓపెన్ చేసి సమ్ మెసేజ్ ప్రింట్ చేసి డబుల్ కోట్తో క్లోజ్ చేస్తే నాకు వచ్చే ఎర్రర్ మెసేజ్ ఇట్లా ఉంది, ఈఓఎల్ ఎండ్ ఆఫ్ ద లైన్ వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్ అని. ద సేమ్ ఎర్రర్ నేను ఇందులో కూడా 3.7లో, ఐఎమ్ 3.1లో చేసే ప్రయత్నం చేస్తాను. మీకు వాడిచ్చే మెసేజ్ కూడా ఒకసారి చూస్తే కనుక, సో ఇన్కంప్లీట్ ఇన్పుట్, అంటే మెసేజ్ అక్కడ క్లియర్గా వాడు టు ద పాయింట్ అక్కడ ఫోకస్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎర్రర్స్ కూడా ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకేనా? అండ్ ఎనీహౌ ఐ హోప్ యూ హ్యావ్ ఆల్ డౌన్లోడెడ్, బట్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకుండా ఉంటే కనుక ఇది బాగుంది. ఇంటర్ఫేస్ అది కూడా రీసెంట్గా 3.11.1, అది 12 కూడా వస్తున్నట్టుంది విదిన్ కపుల్ ఆఫ్ డేస్. బట్ యూ ట్రై టు డౌన్లోడ్ దిస్ వన్. ఇవాళ నుంచి మనం 3.11.1 పైనే వర్క్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో యాక్చువల్లీ మనం మాట్లాడుకుంటుంది కండిషన్ స్టేట్మెంట్స్లో. ఆ కండిషన్ స్టేట్మెంట్స్లో లూప్స్కి సంబంధించి మనం చూస్తున్నాము. ఆ లూప్స్కి వచ్చేపాటికి మనం ఈ ఫర్ అండ్ వైల్ రెండు ప్రిమిటివ్ కమాండ్స్ని యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడడం జరిగింది. సో నిన్నటి వరకు మనం వచ్చేటప్పటికి అప్ టు ఎస్టర్డే వాట్ వీ హావ్ లెర్న్ ఇస్ ఫర్ లూప్కి వచ్చేపాటికి, వైల్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఫర్ లూప్కి వచ్చేపాటికి అయితే కనుక ఫర్ లూప్ని ఎట్లా యూజ్ చేయొచ్చు, దాని యొక్క సింటాక్స్ కూడా మనం చూసాము. సో ఫర్ లూప్ ఈవెన్ వైల్ లూప్లో కూడా మనకి త్రీ డిఫరెంట్ స్టేట్మెంట్స్, లైక్ ఇనీషియల్ వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఇట్స్ నథింగ్ బట్ కండిషన్, ఇటరేబుల్ వాల్యూ దట్ ఇస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఉండింది. ఆ సేమ్ స్టేట్మెంట్స్ ఫర్లో అయితే కనుక సింగిల్ లైన్లోనే, సేమ్ లైన్లోనే మనకి వస్తున్నాయి. అది ఆల్రెడీ చూసాం, మళ్ళీ కూడా చూద్దాం ఇప్పుడు. అట్లానే ఫర్లో ఎల్స్ కీవర్డ్ యూజ్ చేయడము, ఓకే, అండ్ ఆ బ్రేక్ కంటిన్యూ కీవర్డ్స్ ఎట్లా యూజ్ చేయడం కూడా మనం చూడడం జరిగింది. సారీ. అండ్ దాంతోపాటుగా నెస్టెడ్ ఫర్, అఫ్ కోర్స్ రేంజ్ ఫంక్షన్ ఒకటి మనం చూడడం జరిగింది. ఇట్స్ సమ్ వాట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇందులో మనకి. ఈ రేంజ్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి అంటే కనుక సిరీస్ ఆఫ్ వాల్యూస్, యాక్చువల్లీ ఫర్ లూప్ అనేది మనకి సీక్వెన్షియల్ వాల్యూస్ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఆల్రెడీ చూసాం, మీరు ఒక లిస్ట్ని కనుక తీసుకుంటే, యాక్చువల్లీ దీన్ని మనం లిస్ట్ అని చెప్తున్నాము, దీనికోసం మళ్ళీ మనం చూడాల్సి ఉంది, నెక్స్ట్ సెషన్లో చూస్తాము. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ కంటైనర్ లైక్ ఆ డేటా టైప్ ఆర్ వేరియబుల్ వాట్ వీ కెన్ కాల్. ఇక్కడ ఏ అనే వేరియబుల్ మనం త్రీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది, దాన్ని మీరు స్టోర్ చేసుకుని దాన్ని కనుక మీరు ప్రింట్ చేసే క్రమంలో, సో ఫర్ సమ్ ఐ ఇన్ ఏ అని తీసుకొని దాంట్లో వాల్యూస్ మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేసే క్రమంలో కనుక ఇట్లా మనం తీసుకుంటున్నాం. ఎలా అంటే ఫర్ ఐఎన్ఏ ప్రింట్ ఐ,
సో డైరెక్ట్లీ దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఉన్నటువంటి సీక్వెన్షియల్ వాల్యూస్ అక్కడ ప్రింట్ అయిపోతున్నాయి, అన్నీ కూడా స్ట్రింగ్ కాబట్టి. బట్ ఒకవేళ కనుక మీరు ఇంటీజర్ వాల్యూస్ ఎస్పెషల్ న్యూమరికల్ వాల్యూస్ని కనుక మీరు యాక్సెస్ చేయాల్సి వచ్చేటప్పుడు రేంజ్ ఫంక్షన్ అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సింపుల్ ఏమంటున్నాము, ఫర్ సంబడీ అన్మ్యూటెడ్, ఎవరు ఒక అన్మ్యూట్ చేస్తున్నారు చూడండి, ఎవరు అది, ప్లీజ్ ప్లీజ్ మ్యూట్ చేయరా. హలో, మ్యూట్ చేసి పెట్టుకోండి ఎవరు. రైట్, సో ఇది మనకి స్ట్రింగ్ ఓరియంటెడ్గా మనం సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి ఇట్లా మనం యూజ్ చేస్తున్నాం. బట్ వీ వాంట్ టు యాక్సెస్ అండ్ న్యూమరికల్ వాల్యూస్, అప్పుడు మీరు రేంజ్ ఫంక్షన్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఐ ఇన్ రేంజ్ అని ఇచ్చి రేంజ్ ఫంక్షన్లో త్రీ వాల్యూస్ మనకు ఉన్నాయి కదా, స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. స్టార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, స్టాప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడితో అప్పర్ వాల్యూ, అప్పర్ బౌండ్ అంటున్నాము, స్టెప్ వాల్యూ, దట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ అ ఇటరేబుల్, దట్స్ ఇంక్రిమెంట్ ఆర్ అ డిక్రిమెంట్, ఇట్లా. ఓకేనా, సింపుల్ వి విల్ ప్రింట్ ఐ. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి, ఇక్కడ మనం 1తో స్టార్ట్ చేస్తున్నాము, 10 వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే ఎప్పుడు కూడా ఆ రేంజ్ ఫంక్షన్ ఉన్నటువంటి అప్పర్ బౌండ్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు -1తో ఎండ్ అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ వాల్యూస్ అనేవి మనం బై డిఫాల్ట్ ఇనీషియల్ వాల్యూ ఇవ్వకపోతే అది 0తో తీసుకుంటుంది, ఎన్ -1తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ మీరు 10 ఇచ్చారంటే 9తో ఎండ్ అవుతుంది. ఒకవేళ 10 దాకా మీరు ప్రింట్ చేయాల్సి వస్తే కనుక డెఫినెట్లీ మనం 11 అక్కడ స్పెసిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటిని నేను పక్కనే ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. లైక్ దిస్, సో ఈ విధంగా సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఇన్ న్యూమరిక్స్ చేసే క్రమంలో మనకి రేంజ్ ఫంక్షన్ అక్కడ యూజ్ అవుతుంది. ఇది మనం చూసినటువంటిది. అట్లానే నెస్టెడ్ లూప్ ఒకటి మనం చూసే ప్రయత్నం చేసాం. యాక్చువల్లీ ఈ నెస్టెడ్ లూప్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెస్టెడ్ లూప్ అంటే ఏం లేదు, లూప్ విద్ ఇన్ ద లూప్ అని. నెస్టెడ్ లూప్ మీన్స్ లూప్ విద్ ఇన్ ద లూప్ అని. సే ఇండివిజువల్గా కనుక మరి తీసుకుంటే, ఇప్పుడు ఇదే మీరు ఫర్ ఐ లూప్ తీసుకున్నారు, ఇది ఒక లూప్, లేదు సింపుల్ ఇట్లా కూడా మనం ఇచ్చుకోవచ్చు కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 11 అంటే అర్థమైపోతుంది కంపైలర్కి. సో అది 0తో స్టార్ట్ అయ్యి 10తో ఎండ్ అవుతుంది. ఇటరబుల్ వాల్యూస్ అనేది మీకు +1 తీసుకుంటుంది, లైక్ దిస్. ఓకేనా, అట్లానే ఇంకొక లూప్ మీరు సపరేట్గా జే అనే లూప్ని తీసుకున్నారు, ఫర్ జే ఇన్ రేంజ్ సమ్ 5 ఇచ్చారనుకుంటే కనుక దిస్ ఈజ్ సెపరేట్ ప్రింట్ జే, లైక్ దిస్. బట్ రెండింటిని ఒకేసారి, ఇంకా చెప్పాలంటే ఒక దాంట్లో ఒకటి ఇచ్చే ప్రయత్నం చేసి దాన్ని మనం చెప్తున్నాము నెస్టెడ్ లూప్ ఈజ్ నథింగ్ బట్ లూప్ విద్ ఇన్ ద లూప్ అని. ఓకేనా, సో అయితే ఇక్కడ లూప్ విద్ ఇన్ ద లూప్ లేదా నెస్టెడ్ లూప్ కోసం మనం తెలుసుకునే ముందు దీనికోసం అంటే క్లియర్గా దాని కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనుక మనం తీసుకుంటే క్లియర్లీ రెండు లూప్స్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, వన్ ఈజ్ ఐ, అనదర్ వన్ ఈజ్ జే. సో ఐకి వచ్చేపాటికి మనం దాని యొక్క వాల్యూస్ని 5తో అప్పర్ బౌండ్ వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ 0 to 4 అని, 5 అప్పర్ బౌండ్ అంటున్నాం కాబట్టి 0 to 4n. అంటే అర్థం ఏంటి, ఇంకా చెప్పాలంటే వాటి యొక్క ఇటరేషన్స్ ఏమవుతాయంటే 0 1, ఓకేనా, ఇటరేషన్స్ 0 1 2 3 అండ్ ఆఫ్ కోర్స్ అప్ టు 5 అవుతున్నాయి, 0 1 2 3 అప్ టు 4 అవుతున్నాయి. ఎందుకంటే 5 అన్నాం కాబట్టి -1తో ఏదో అవుతుంది కాబట్టి టోటల్గా 5 వాల్యూస్ ఇక్కడ రీడ్ చేయబడుతుంది 0 నుంచి 4 దాకా. సో దాని లోపల ఇంకొక లూప్ మనం ఇవ్వడం జరుగుతుంది, దాన్ని జే లూప్ అని చెప్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ లూప్. ఐ లూప్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆర్ అవుటర్ లూప్, వెరస్ జే ఈజ్ ఇంటర్నల్ లేదంటే ఇన్నర్ లూప్. సో మీకు తెలుసు, ఒకసారి కంట్రోల్ అవుటర్ లూప్ నుంచి ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి సర్కిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వంది, సైకిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వంది, బయటకు రాదు. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఇనిషియల్ వాల్యూ మనం 0తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 0 less than 5 కాబట్టి ట్రూ కాబట్టి కంట్రోల్ ఇందులోకి వచ్చింది.
వచ్చినాక ఏమవుతుంది, జే లూప్ స్టార్ట్ అయింది. జే లూప్ ఏం చెప్తున్నా మనం, జీరోతో స్టార్ట్ చేసి 3 దాకా తీసుకెళ్ళమంటున్నా, అంటే 2 వరకు, ఆఫ్ కోర్స్ -1 కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ప్రింట్ చేస్తే కనుక i 0 అవుతుంది, జేకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మొత్తం దీని సైకిల్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. అంటే ఏమవుతుంది, జే వాల్యూ 0 1 2, అంటే i 0 అయితే జే వాల్యూ 0 1 2. సో ఎప్పుడైతే 3 అయిందో బయటకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో అక్కడ i ఏమైంది, మళ్ళీ 1 అయింది. సో i 1 అయినాక మళ్ళీ జే రీఇనిషియేట్ అవుతుంది 0 1 2. మళ్ళా i 2 అయితే 0 1 2, i 3 అయితే జే 0 1 2, i 4 అయితే జే 0 1 2. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని మనం నెస్టెడ్ లూప్ అంటున్నాం, లూప్ ఇది ఇన్ ద లూప్. సో దీన్ని ఏవర్ని అర్థం చేసుకుంటున్నాం అంటే, ఒకసారి కంట్రోల్ ఔటర్ లూప్ నుంచి ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి సైకిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే బయటకు వచ్చి మళ్ళీ ఔటర్ లూప్ నెక్స్ట్ సైకిల్లోకి వెళ్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దీని యొక్క అవుట్పుట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక, లెట్ మీ షో హియర్. రైట్, ఇక్కడ నేను ఔటర్ లూప్ ఏదైతే ఎక్స్టర్నల్ లూప్ అంటున్నామో దాన్ని నేను 1తో స్టార్ట్ చేసి 4 దాకా తీసుకెళ్తున్నా. అంటే అర్థం ఏంటంటే 1 2 3 అని +1 చేస్తున్నాం కాబట్టి, దాని లోపల ఇంటర్నల్ లూప్ నేను తీసుకున్నా, ఇన్నర్ లూప్ జేని స్టార్ట్ చేసి 1తో స్టార్ట్ చేసి 6 వరకు, అంటే 5. ఇప్పుడు వాటిని మనం వేరు వేరుగా ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక, ఒక్కసారి మనం చూద్దాం దీని అవుట్పుట్ ఎట్లా వచ్చిందనేది. ఫస్ట్ సైకిల్లో ఎక్స్టర్నల్ లూప్ అని స్టార్ట్ అయ్యి i 1 అయితే j అనేది 1 2 3 4 5. ఇది ఎక్స్టర్నల్ ఒక సైకిల్ కంప్లీట్ చేసేటప్పటికి ఇంటర్నల్ మనకి 5 సైకిల్స్ కంప్లీట్ చేసింది అకార్డింగ్ టు యువర్ సింటాక్స్, మీరు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా. మళ్ళా i వాల్యూ 2 అయినాక j మళ్ళీ రీఇనిషియేట్ అయ్యి సెకండ్ సైకిల్లో జే 1 2 3 4 అండ్ 5. మళ్ళా i వాల్యూ 3 స్టార్ట్ అయినాక జే మళ్ళీ 1తో స్టార్ట్ అయ్యి 5 దాకా పోయి అక్కడితో టర్మినేట్ అవ్వడం జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. అంటే ఎక్స్టర్నల్ లూప్ ఒకసారి కంప్లీట్ అయినాక ఇంటర్నల్ అనేది కంప్లీట్గా మీకున్నటువంటి సైకిల్స్ అని కంప్లీట్ చేసే బయటకు వస్తుంది అన్నట్టు. సో దిస్ ఇస్ లూప్ విద్ ఇన్ ద లూప్. అయితే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఇప్పటిదాకా మనం లూప్ని ఏమంటున్నామంటే, ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి మల్టిపుల్ వాల్యూస్ని రీడ్ చేయడానికి ఆర్ యాక్సెస్ చేయడానికి ఏమంటున్నాము, ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి మల్టిపుల్ వాల్యూస్. సో ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి మల్టిపుల్ వాల్యూస్ని రీడ్ చేయడానికి ఒక సింగిల్ లూప్ని తీసుకోవడం జరుగుతుంది. బట్ అట్లా కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్ సంబంధించి, యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకుంటే చూడడానికి ఒకే ఒక లిస్ట్ లా కనపడుతుంది. ఇందులో 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, 3 డిఫరెంట్ ఐటమ్స్ మనం చూడగలుగుతున్నాం. బట్ టు బి ఫ్రాంక్, ఇది 3 డిఫరెంట్ లిస్ట్, వీటిని సబ్ లిస్ట్లు అని చెప్తాం. అంటే యాక్చువల్ లిస్ట్ కాన్సెప్ట్లు, దీనికోసం మళ్ళీ ఇంకా డెప్త్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక లిస్ట్, ఇది ఒక లిస్ట్, ఇది ఒక లిస్ట్. ఇందులో తీసుకుంటే యాక్చువల్ కనుక ఇది అంతా కలిపి సింగిల్ లిస్ట్గా కనుక మనం కన్సిడర్ చేస్తే దీని ఇండెక్స్ వచ్చేసి 0 అవుతుంది, దీని ఇండెక్స్ 1 అవుతుంది, దీని ఇండెక్స్ 2 అవుతుంది. ఇందులో సబ్ లిస్ట్ తీసుకుంటే కనుక, ఇదంతా కలిపి మీరు ఒక సెపరేట్ లిస్ట్గా తీసుకుంటే, అప్పుడు ఏ యొక్క ఇండెక్స్ 0, పి ఈజ్ 1, దిస్ పి ఈజ్ 2, ఎల్ ఈజ్ 3, ఈజ్ 4. అంటే ఇంకా చెప్పాలంటే ఏదేమైందంటే, 0 0 0 1, 0 2, 0 3, అండ్ ఆఫ్ కోర్స్ 0 4. ఇంకా కావాలి అనుకుంటే ఒక్కసారి దీన్ని మనం రన్ చేసే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఏలో ఏముందంటే సింపుల్ వీ కెన్ హ్యావ్ దిస్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఏ ఆఫ్ 0 దట్స్ యాపిల్, లైక్ దట్ ఏ ఆఫ్ 2 ఈజ్ అ దట్ ఈస్ షెర్రీ. బట్ ఈ యాపిల్లో ఉన్నటువంటి మళ్ళీ ఇండివిజువల్
లిటరల్స్ ఇండివిజువల్ ఐటమ్స్ని కనుక నేను మళ్ళీ యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఏ ఆఫ్ జీరో, ఇది దేనికి సంబంధించి, ఫస్ట్ లిస్ట్ యొక్క ఇండెక్స్ ఈజ్ జీరో. అందులో మళ్ళీ ఇండివిజువల్ ఐటమ్స్ యొక్క ఇండెక్స్ నేను కనుక జీరో కనుక ఇస్తే, సో ఏ ఆఫ్ జీరో ఈజ్ దిస్ ఏ, లైక్ దట్. ఇప్పుడు నేను ఎల్ని కనుక ప్రింట్ చేసే ప్రయత్నం చేయాలంటే ఏం చెప్పాలి, ఏ ఆఫ్ జీరో ఆఫ్ ఎల్ ఏమవుతుంది, 0 1 2 3, ఐ షుడ్ గివ్ లైక్ దిస్. ఇట్లాగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ మనం యాక్సెస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నెస్టెడ్ లూప్స్ అనే మనకి ఉపయోగపడతాయి. దీని ఆపరేషన్స్ మళ్ళీ మనం చూద్దాం, ఓకేనా? అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సారీ, ఈ లిస్ట్ సంబంధించి నెక్స్ట్ సెషన్లో మనం క్లియర్గా చూద్దాం. అయితే ఇక్కడ ఏ అనేది ఒక లిస్ట్, అయితే ఏ ఈజ్ అ లిస్ట్, ఇందాక మనం డిఫైన్ చేసాం కదా, టైప్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ లిస్ట్. ఏ అనేది కనుక లిస్ట్ అయితే ఈ లిస్ట్లో ఉన్నటువంటి వేరు వేరు ఐటెం యొక్క ఇండెక్స్ని కూడా మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కాక. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్తున్నాము, ఏ ఆఫ్ జీరో, సింపుల్ ఐ విల్ గివ్ లైక్ దిస్, దిస్ టైమ్ బి ఈక్వల్ సే యాపిల్, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, టైప్ ఆఫ్ బి ఈజ్ అ లిస్ట్. ఇందులో ఒకే ఆబ్జెక్ట్ మనకు అనిపించినప్పుడు కూడా వేరువేరుగా ఉన్నాయి. దిస్ ఇస్ 0 1 2. ఇప్పుడు నేను బి ఆఫ్ జీరో యాపిల్, అందులో బి ఆఫ్ జీరో ఆఫ్ జీరో, దట్ ఈజ్ ఏ. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ పెట్టి కనుక మీరు చూస్తే అందులో ఏముంది ప్రింట్ చేయాలనుకునేటప్పుడు, బి డాట్ ఇండెక్స్ ఆఫ్ దట్ ఎల్, ఒకసారి ట్రై చేద్దాం ఇండెక్స్ ఏం చూపిస్తుంది, ఆర్ ఎల్స్ బి ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్ దట్ ఈస్ జీరో. అంటే మీరు ఇండెక్స్ వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్నటువంటి డేటా వాల్యూ ప్రింట్ అవుతుంది, మీరు వాల్యూ ఇస్తే దాని యొక్క ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ దాని యొక్క ఇండెక్స్ అనే ఒక మెథడ్ ఇవ్వడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది, ఓకేనా? అయితే ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది, లెట్ మీ షో. బిఫోర్ దిస్ మనకి ఇది అర్థమైంది అనుకుంటా, అంటే లూప్ విద్ ఇన్ ద లూప్ ఎట్లా మనం యాక్సెస్ చేయాలి. ఐ హోప్ యు అండర్స్టూడ్ రైట్. ఇప్పుడు మనం ఇండెక్సెస్ బేస్ చేసి ఒక వాల్యూస్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ ప్రింటింగ్ దిస్ వన్. యాక్చువల్ ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఒక లిస్ట్ ఏంటి అంటే విత్ డిఫరెంట్ 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, 10 20, లైక్ దీని ఇండెక్స్ ఏమైందంటే 0 1 2 3 అండ్ 4. ఇక్కడ నేను యాక్చువల్లీ అయితే సింప్లీ ఐఎమ్ ప్రింటింగ్, ప్రింట్ ఐ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో వాల్యూస్ 10 20 30 దాకా మనం చూసాం కదా. ఇప్పుడు ఇలా ఇవ్వకుండగా ప్రింట్, ఇఫ్ ఐ గివ్ ఐ, నేను పక్క పక్కన ప్రింట్ చేస్తాను. టెన్ 20 30 40 50 అట్లా దాని యొక్క వాల్యూస్ అక్కడ ప్రింట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అలాంగ్ విత్ దట్ వాల్యూస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఇట్స్ అ ఇండెక్స్ ఆల్సో. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ ఇట్స్ అ ఇండెక్స్ ఆల్సో. దానికోసం నేను ఏం చెప్తున్నానంటే దట్ ఏ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఐ, ప్రజెంట్ ఫస్ట్ ఐ వాల్యూ 0 కాబట్టి 0 యొక్క ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి ప్రింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దానిలో ఇండెక్స్తో పాటు దాని వాల్యూ కూడా అక్కడ మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో లైక్ దిస్, సో 0, ఏ ఆఫ్ 0లో ఏముందంటే 10 ఉంది, ఏ ఆఫ్ 1లో ఏముందంటే 20 ఉంది, సో ఆన్. యూ విల్ హ్యావ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ అండ్ వాల్యూస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్ దిస్. ఇండెక్స్తో పాటుగా వాల్యూస్ మనం ప్రింట్ చేసే ప్రాసెస్లో, రైట్? అయితే ఈ ఫర్ కోసం మనం మరికొద్దిగా కొన్ని ప్రోగ్రామ్స్ని ట్రై చేద్దాము. యాక్చువల్లీ మనం వైల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఏంటంటే అది అంటే సారీ, వైల్లో ఆల్ ఈవెంట్స్, ఆల్ ఆడ్స్,
అండ్ ఈవెన్ ఒక టేబుల్ని ప్రింట్ చేయడం కూడా చూస్తున్నాము. అది మీరు ఫర్లో చూడొచ్చు గాక సింప్లీ. దిస్ ఈజ్ వాట్ హియర్ వైల్లో చేసినవన్నీ కూడా మీరు పర్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అందులో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ టేబుల్ 7, ఇట్ వుడ్ బి లైక్ దిస్ 7 1 7, సో దట్ 7 టైమ్స్ 70. ఇది ఎట్లా చేసుకున్నామంటే సింపుల్, ఇటరేషన్ ఇదే కదా, రిపీటెడ్గా. ఇటరేషన్ ఏంటనేది మనం చూస్తే కనుక దిస్ ఈస్ ద ఇటరేషన్, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి స్టేట్మెంట్. సో మనం తీసుకునేది టీలో పెట్టుకుంటున్నాం, 1తో స్టార్ట్ చేసి సారీ 10 దాకా తీసుకెళ్తున్నాం. అంటే రేంజ్ ఫంక్షన్ కోసం మరికొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వెళ్ళే లోపల, దీనికోసం వెళ్ళే లోపల ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. మరికొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే, సే ఇప్పుడు ఇదే కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్, మీరు టెన్ అని ఇచ్చేస్తే ఇక్కడ ఏం తీసుకుంటుంది అంటే, యాక్చువల్లీ మనకు తెలుసు కదా 3 వాల్యూస్ ఉండాలి. ఏంటేంటి? ఇనీషియల్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, అండ్ ఆఫ్ కోర్స్ ఇటినరీ. రేంజ్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏంటేంటంటే, ఇనీషియల్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, ఇటినరీ అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. 1తో స్టార్ట్ చేసి +1 పోయి 10 దాకా పోయింది. అలా కాకుండా సింపుల్గా నేను రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చి వదిలేసాను అనుకుంటే, యాక్చువల్గా మనం ఈ వాల్యూ అనేది అప్పర్ బౌండ్ మిడిల్ వన్. సో దీనికి లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి? ఇనీషియల్ వాల్యూ. రైట్ సైడ్ ఏమి ఉండాలి? ఇటినరీ వాల్యూ. మనం ఎప్పుడైతే మనం ఇనీషియల్ వాల్యూ ఇవ్వట్లేదు అది 0గా ట్రీట్ చేస్తుంది, ఇటినరీ వాల్యూ కూడా 1గా ట్రీట్ చేస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, రేంజ్ ఆఫ్ 0, 10, 1 అని. అది మీకు క్లియర్గా తెలుసు కదా. సో దాని ప్రకారం ఇప్పుడు మనకి చూస్తే, జీరో టు 9 ప్రింట్ అవుతుంది. సో అట్లా కాకుండా దీని ఇనీషియల్ వాల్యూ కనుక మీరు స్టార్ట్ ఇస్తే, అంటే 1తో స్టార్ట్ చేయమంటున్నాము, 10 వరకు వెళ్ళమంటున్నాము, ఇంక్రిమెంట్ వాల్యూ ఆటోమేటిక్గా అక్కడ 1 తీసుకుంటుంది. సో అట్లా కాకుండా దీనికి రైట్ సైడ్ కనుక మీరు 1 ఇస్తే, అంటే అర్థం ఏంటి, ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇంక్రిమెంట్ వాల్యూ, అది ఇటినరీ వాల్యూ. లెఫ్ట్ మీరు ఇవ్వలేదు కాబట్టి 0 కింద తీసుకుంటుంది. అది ఇక్కడ విషయం మనం గమనించాలి. ఇది రివర్స్లో కనుక మనం తీసుకుంటే 10, అది ఇనీషియల్ వాల్యూ 10 కింద తీసుకుంది. బట్ డోంట్ వర్రీ, ఇలా ఇచ్చి చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం ఏమవుతుందో. నో ఇష్యూ. దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు అసైన్ అ ఇనీషియల్ వాల్యూ, ఐదర్ 0 ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, అట్లా కాకుండా మనం రివర్స్లో ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తే, అప్పుడు 10 అనేది ఇనీషియల్ వాల్యూ అవుతుంది. సో చివరిదాకా మీరు 0 వరకు ప్రింట్ చేయాలనుకునేట 1 వరకు ప్రింట్ చేయాలనుకునేటప్పుడు 0 అనేది మ్యాక్సిమం, ఐ మీన్ లాస్ట్ వాల్యూ అవుతుంది, స్టాప్ వాల్యూ. స్టెప్ వాల్యూ ఏమవుతుందండి? -1. దెన్ యూ విల్ హ్యావ్ అ 10 to 1. సో దిస్ ఈజ్ స్టార్ట్ వాల్యూ, దిస్ ఈజ్ స్టాప్ వాల్యూ, అండ్ దిస్ ఈజ్ అ స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ అనేది ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ ఎల్స్ డిక్రిమెంట్. ఇది రేంజ్ ఫంక్షన్కి ఉన్నటువంటి ప్రాపర్టీ. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేస్తే, టేబుల్ అది మనం ఇచ్చినాం, 1తో స్టార్ట్ చేసి 10 వరకు వెళ్ళాలి, +1 అనేది ఎక్కడ తీసుకుంటుంది, ఆ టేబుల్ ఇక్కడ సారీ టేబుల్ ఇక్కడ ప్రింట్ అవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్? ఓకే. అండ్ దెన్ ఈ లూప్ విత్ ఇన్ లూప్కి వస్తే గనక, మనం ఇందాక అనుకున్నాం కదా ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని ఇవ్వడం ద్వారా, దీన్ని మనం ఔటర్ లూప్, దీన్ని మనం ఇన్నర్ లూప్ చేయడం జరుగుతుంది. అయితే ఇందాకే చెప్పుకున్నాం దీంట్లో ఉన్నటువంటి మల్టిపుల్ ఆబ్జెక్ట్ సంబంధించి మల్టిపుల్ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు లూప్ విత్ ఇన్ లూప్ ఇవ్వడం అనేది జరుగుతుంది, దాన్ని నెస్టెడ్ లూప్ అంటున్నాం. దీనిపైన మరికొన్ని శాంపిల్స్ కనుక ట్రై చేస్తే,
ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని కాస్త వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాము, ఐ వాల్యూ 1తో స్టార్ట్ చేసి 4 అంటే 3 అవుతుంది, అంటే 1 2 3. జే వాల్యూ 1తో స్టార్ట్ చేసి 6 అంటే 5 అవుతుంది, ఎందుకు మైనస్ 1తో ఎండ్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5. సో అంటే అర్థం ఏంటి, ఇది 1 అయినప్పటికి ఇది 1 2 5 అవుతుంది, ఇది 2 అయ్యేటప్పటికి ఇది 1 2 5 అవుతుంది, ఇది 3 అయ్యేటప్పటికి ఇది 1 2 5 అవుతుంది. దిస్ ఇస్ ద రిజల్ట్ వాట్ వీ హ్యావ్. I1 అయితే J 1 to 5, I2 అయితే J 1 to 5, I3 అయితే J 1 to 5. ఇది క్లియర్ అయితే దీని బేస్ చేసి మరికొన్ని ప్రోగ్రామ్స్ మనం చూద్దాం. అంటే పిరమిడ్స్ అట్లాగా మనం ప్రింట్ చేసేటప్పుడు హాఫ్ పిరమిడ్, ఫుల్ పిరమిడ్ అట్లా ప్రింట్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇమ్రాన్ గారు అండ్ భరత్ గారు, ఇది క్లియర్ కదా, లూప్ ఇది లూప్ వాల్యూస్ ఎట్లా జనరేట్ చేయగలిగాం అనే దానికి. యా రైట్ రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసి మరికొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం, నెస్టెడ్ లూప్ ఎట్లా యూజ్ చేయాలనే దానికోసం. ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ని కాస్త మార్చి నేను రాస్తున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం చూద్దాము, దీని అవుట్పుట్ ఏమవుతుందో ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇదే చూస్తాం కదా, సారీ. ఎస్, దీని అవుట్పుట్ ఏమవచ్చండి, ఒకసారి గెస్ చేస్తారా? ఎస్ ఎస్, సేమ్ అదే వాల్యూ తీసుకున్నాము, బట్ ఇందాక మనం ఐ అండ్ జే రెండింటిని ప్రింట్ చేసాం, ఇక్కడ ఓన్లీ జే ప్రింట్ చేస్తున్నాం, చిన్న చేంజ్ చేసాం. ఇందాక ప్రోగ్రామ్లో ఏం చెప్తున్నాం మనం, ఐ వాల్యూ 1 to 4 తీసుకున్నాము, జే వాల్యూ 1 to 6 తీసుకున్నాము, ఐని ప్రింట్ చేసాము, జేని కూడా ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ ఏమంటున్నామంటే ఐ వాల్యూ 1 to 6 అంటే అర్థం ఏంటంటే 5 1 2 3 4 5. ఇక్కడ ఏమంటున్నాము, జే అంటే ఐని 1తో స్టార్ట్ చేసాము, 6 వరకు తీసుకెళ్తున్నాం అంటే 5 ఇంక్రిమెంట్ అది ఇటరబుల్ వాల్యూ 1. జేని ఏం చేస్తున్నాము, 1తో స్టార్ట్ చేసాము, అప్పర్ వాల్యూ ఏమవుతుంది అంటే ఐ అవుతుంది, సారీ అప్పర్ బౌండ్ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఓకేనా? సో జేని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒకసారి దీన్ని రిజల్ట్ చూసినాక ఇది అర్థమైంది లేదా నాకు ఒకసారి చెప్పరా ప్లీజ్. క్లియరా? 1 1 2 1 2 3 1 2 3 4 లైక్ దట్. ఎస్, ఇమ్రాన్ గారు అండ్ భరత్ గారు, అది అర్థమైందా ఎట్లా వచ్చింది రిజల్ట్ అనేది? సో ఏమైనా దాన్ని ఇండివిజువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, డిబగ్ చేసి అని చెప్పాలా? ఓకే, ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. ఇక్కడ మనం దాన్నే బేస్ చేస్తే కనుక ఒకసారి చూస్తే కనుక, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నామంటే ఔటర్ లూప్ అనేది ఐ తీసుకున్నాము, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6, 1 దాని లోపల జేని తీసుకున్నాం. ఏమని, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, i, 1. సో ఇక్కడ జేని మనం
ప్రింట్ చేస్తున్నాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదా, ఒకసారి ఎక్స్టర్నల్ నుంచి లేదంటే ఔటర్ లూప్ నుంచి ఇన్నర్ లూప్లోకి వచ్చినాక ఇన్నర్ లూప్ సైకిల్స్ అన్ని ప్రింట్ అవ్వందే, అది బయటికి రాదు. రైట్, ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఐ వాల్యూ 1 కదా, 1 <1 > 6 కాబట్టి లోపలికి వచ్చింది. ఇక్కడ జే వాల్యూ 1 కదా, జే లెస్ దెన్ ఆర్ అప్ టు 1 కాబట్టి మీకు అక్కడ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాము, జే వాల్యూ 1 ప్రింట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దాని కింద మనం న్యూ లైన్ అయినా కూడా ఇవ్వడం జరిగింది, సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఏమై ఉంటుందంటే 2 అయింది, కిందకి వచ్చింది. జే వాల్యూ ఫస్ట్ 1 కదా, ఫస్ట్ సైకిల్ 1 ప్రింట్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పటికి ఇక్కడ జే ఎంత ఉంది, 2 ఉంది, ఓకేనా? సో సారీ, ఐ ఎంత ఉంది, 2 ఉంది, సారీ. సో మళ్ళీ పైకి ఇంక్రిమెంట్ అవుతుంది, 2 కూడా ప్రింట్ అయింది, సో మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, ప్లస్ 1 అంటే 3 అయింది. సో 3 < 6 కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, జే 1 ప్రింట్ అయింది, చెక్ చేసింది ఇక్కడ, ఇక్కడ 3 ఉంది కదా, సో 1 < 3 కాబట్టి ఇక్కడ ప్లస్ 1 అయింది, అంటే 2 అయింది, 2 ప్రింట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది, ప్లస్ 1 3 అయింది, 3 > కాకపోయినా ఈక్వల్ 3 కాబట్టి అక్కడ ప్రింట్ అయింది, పైకి వచ్చింది. దిస్ టైమ్ అగైన్ కమ్ బ్యాక్ టు, ఇది 4 అయింది, మళ్ళీ 1తో స్టార్ట్ అయింది, న్యూ లైన్ కదా. ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంతవరకు వెళ్తుంది, 4 దాకా వెళ్తుంది, లైక్ దిస్. అర్థమైందండి? సో ఈ విధంగా మనం పిరమిడ్, ఇంటీజర్ పిరమిడ్ని ఎట్లా మనం జనరేట్ చేయొచ్చు లూప్ ఇన్ లూప్తో. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ ఇమ్రాన్ గారు, ఒకసారి క్లియరా? ఇది ఓకే అంటే దీని బేసిస్ మరికొన్ని ప్రోగ్రామ్స్ మనకి నెస్టెడ్ లూప్లో ఉన్నాయి, క్యారెక్టర్స్ ప్రింట్ చేయడము, ఆల్ఫాబైట్స్. ఇమ్రాన్ గారు ఉన్నారు కదా, రైట్, నో ఇష్యూ. సో దీన్ని బేస్ చేసి ఇంకొక ప్రోగ్రామ్ కూడా మనం చూద్దాం. ఇది ఏమి అంటే, అంటే ఇది యాక్చువల్గా ఏం చేసాము, హాఫ్ పిరమిడ్ అప్పర్ పోర్షన్ మనం ప్రింట్ చేయడం జరిగింది, 1 1 2. అంటే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. ఎస్, ఇందాక అనుకున్నాం కదా ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ కోసం మనం లూప్ విదిన్ లూప్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ తీసుకుంటే కనుక మనకి ఇట్లా ఒకటి చూడండి, ఇట్లా ఒకటి చూడండి, అంటే ఇది ఏమవుతుంది, స్టెప్స్ అవుతుంది, ఇది సైకిల్స్ అవుతుంది. ఈ స్టెప్స్ మీరు ఏం చేస్తున్నారంటే ఒకదాన్ని ఐ తోటి ఇంకో దాన్ని జే తోటి చూస్తున్నారు. సో ఇది కనుక ఐ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఐ దెన్ ఇట్ వుడ్ బి జే. అంటే ఐ 1 అయినప్పుడు జే 1 అయింది, ఐ 2 అయినప్పుడు అంటే సెకండ్ స్టెప్కి వచ్చినప్పుడు 1 2, జే 1 and 2 అయింది. ఐ 3 అయినప్పుడు జే 1 2 3, ఐ 4 అయినప్పుడు జే 1 2 3 4. ఎందుకంటే ఇక్కడ మనం జేని 1తో స్టార్ట్ చేసి ఐ దాకా తీసుకెళ్తున్నాం కాబట్టి ఐ ఎన్ని సైకిల్స్ ఉంటే జే యొక్క రిపిటేషన్స్ అక్కడ అన్నీ జరుగుతుంది. అంటే ఇది ఒక వాల్యూగా మనం తీసుకుంటున్నాం, ఇది అవుటర్ లూప్గా తీసుకుంటే, ఇది ఇన్నర్ లూప్గా తీసుకుంటే కనుక ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఫర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనం నెస్టెడ్ లూప్ తీసుకోవడానికి అక్కడ ఉపయోగపడుతుంది అన్నట్టు. సో దీన్ని కాస్త నేను ఎన్హాన్స్ చేస్తున్నాను. నేను ఇదే పిరమిడ్ వాల్యూని బోత్ అప్పర్ అండ్ లో, ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. చూసారు కదా, మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లు ఇంతవరకు చూసాం, ఫ్రమ్ హియర్ టు హియర్. బట్ ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, సో డిక్రిమెంట్ కూడా ఇస్తున్నాం. ఒక్కసారి దీని అవుట్పుట్ ఈ ప్రోగ్రామ్ పక్కపక్కనే చూసి పెట్టుకోండి. ఎస్, ఎనీ వన్ డౌట్స్ రిగార్డింగ్ దిస్? ఇందులో మనం చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రింట్ అవ్వడానికి ఇది మనకున్న ప్రోగ్రామ్, ఇది మనకు తెలిసిందే, ఓకేనా? బట్
బట్ మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ప్రింట్ అవ్వడానికి సింపుల్, మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేసుకున్నాం. 4తో స్టార్ట్ చేసి 0 వరకు తీసుకెళ్ళి -1, అప్పుడు ఇదేమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ, సారీ. సో రివర్స్లో మనకి ప్రింట్ అవుతుంది, సైకిల్స్ అనేది రివర్స్లో జరుగుతాయి. బట్ జేని మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి జేని 1తో స్టార్ట్ చేసి ఐ వరకు తీసుకెళ్ళాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఐ అనేది 3, సో దట్ ఈస్ అప్పుడు జే వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 1, 2, 3, దిస్ 1. తర్వాత ఇది -1 అయింది కాబట్టి అక్కడ 2 అయింది, మళ్ళీ జే 1 అండ్ 2, మళ్ళీ -1 కాబట్టి ఐ 1 అయింది, జే 1, అది ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? భరత్ అండ్ ఇమ్రాన్ గారు, ఐ హావ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. అర్థమైందా లేదండి ఇది? భరత్ అండ్ ఇమ్రాన్ గారు, ఆర్ యూ దేర్? యా, వాట్ వాట్ ద డౌట్ యూ హ్యావ్? భరత్ గారు చెప్పండి, వాట్ ఇస్ యువర్ డౌట్? మ్యాక్స్ రేంజ్, ఓకే ఓకే ఓకే, మ్యాక్స్ రేంజ్ అంటే ఇక్కడ ఇటరేషన్స్, 6 ఉంది, మనం 5 దాకా వెళ్ళాలి. బట్ ఒకసారి ఇటరేషన్స్ మీరు చెక్ డీబగ్ చేసి చెక్ చేసుకోండి, డీబగ్ చేసి చెక్ చేసుకుంటే 5 వరకు ప్రింట్ అవ్వాలి. ఒకవేళ మీకు 5 వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే కనుక, అంటే ముందు ప్రోగ్రామ్ కోసం మీరు అడుగుతున్నారు, ఒక నిమిషం, 5 వరకు ప్రింట్ అవ్వాలి అయితే కనుక ఇక్కడ మీరు 6 ఇవ్వాల్సి, 7 ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మీరు డీబగ్ చేసుకుంటే అది ఎక్కడితో టెర్మినేట్ అవుతుందో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? అప్ టు 5. ఎందుకు? లూప్ విద్ ఇన్ లూప్ మనం చెప్తున్నాం కదా, ఏం చెప్తున్నాము, మ్యాక్సిమం -1తో వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ -1 అంటే 6, క్లియర్ కదా, -1 అంటే 6, అది ఇక్కడికి వచ్చేప్పటికి -1 అంటే అది 5తో ఆగిపోతుంది, అది మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేప్పటికి మీకు 7 కనపడుతుంది, బట్ దట్ ఈస్ 6 ఇట్ సెల్ఫ్, బికాస్ n -1 కదా. ఇందాక మీరు 6 ఇచ్చారనుకుంటే, ఇందాక మీరు 6 ఇచ్చారనుకుంటే 5 దాకా వెళ్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు 5, మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, -1 ఎండ్ అవుతుంది అంటే అది 4 అవుతుంది, అందుకే 4 వరకు ప్రింట్ అయింది. బట్ ఇక్కడ మీకు 7 ఇస్తే కనుక ఇక్కడికి వచ్చేప్పటికి 7 అంటే లాస్ట్ అప్పర్ వాల్యూ ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ -1 ఎండ్ అవుతుంది కాబట్టి 6 అవుతుంది. బట్ అది ఇక్కడికి వచ్చేప్పటికి 5 అవుతుంది, 6 -1 5 అవుతుంది, కాబట్టి ఇక్కడ మీకు 5 దాకా ప్రింట్ అవుతుంది. ఓకే కదా, క్లియరా? సారీ. ఇమ్రాన్ గారు, యా యా, రైట్ రైట్. సో అది ఒకసారి మీరు డీబగ్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసాం, ఇది ఓకేనా? దిస్ వన్ అది హాఫ్ పిరమిడ్, ఇది క్లియరా? రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏంటి, యా రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డిజిట్స్ వి విల్ గో ఫర్ క్యారెక్టర్స్. ఎట్లా అంటే, రైట్, చూద్దాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, సిహెచ్ఆర్ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఆస్కి ఫంక్షన్స్ అంటారు, ఒకటి సిహెచ్ఆర్, రెండు ఓఆర్డి. సిహెచ్ఆర్ ఇస్ మెంట్ ఫర్ మనం ఇచ్చే వాల్యూ యొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది, ఓకేనా? అండ్ ఓఆర్డి మనం ఇచ్చే క్యారెక్టర్ యొక్క ఆస్కి వాల్యూని ప్రింట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు ఐ హోప్ యు అండర్స్టూడ్. ఇప్పుడు నేనేంటంటే, ఏ నుంచి సమ్ ఎఫ్ దాకా నేను ప్రింట్ చేయాలి, అప్పుడు ఏం చెప్తాం మనం, ఫర్ ఐ ఇన్ రేంజ్, ఏ నుంచి ప్రింట్ చేయాలంటే నేను 65తో స్టార్ట్ చేయాలా, సమ్ ఎఫ్ దాకా అనుకుంటే ABCDEF 65, 66, 67, 68, 69,
70 ప్లస్ 1 ఒకటి తీసుకోవాలి కాబట్టి 71 దట్ ఈజ్ 1. ఓకేనా? సో ప్రింట్ యాక్చువల్ కనుక నేను ఐ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది మనకి? రైట్, ఏం ప్రింట్ అవుతుంది మీకు? 65 to 70 ప్రింట్ అవుతుంది. బట్ దాని యొక్క క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ నేను? క్యారెక్టర్ ప్రింట్ చేయాల్సి చెప్తే చేయాల్సి వస్తే ఏం చెప్పాలి ఇక్కడ నేను? సిహెచ్ఆర్ ఆఫ్, దట్స్ క్యారెక్టర్ ఆఫ్ ఐ, సారీ, అంతే కదా. క్లియర్ అండి? ఎస్ భరత్ గారు, క్లియరా ఇది? ఓకేనా? మీరు సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారా అక్కడ సిస్టమ్ పైననే? అది తర్వాత మీరు చేద్దరు కానీ వన్స్ అగైన్. ఏం లేదండి, యా ఏం లేదు ఏం లేదు. యాక్చువల్లీ మనకి రెండు యాస్కీ ఫంక్షన్స్ ఉన్నాయి, అది సిహెచ్ఆర్ ఒకటిను ORD ఒకటి. వీటిని యాస్కీ ఫంక్షన్స్ లేదా యాస్కీ మెథడ్స్ అంటారు. యాస్కీ అంటే మీకు తెలుసు కదా, కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి కీకి ఒక వాల్యూ ఉంటుంది, అది క్యాపిటల్ ఏ 65తో స్టార్ట్ చేసి క్యాపిటల్ జెడ్ 90తో ఎండ్ అవుతుంది, స్మాల్ ఏ 97తో స్టార్ట్ అయ్యి స్మాల్ జెడ్ 122తో ఎండ్ అవుతుంది. అది యాస్కీ వాల్యూస్. మనకి కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. అయితే ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసి సిహెచ్ఆర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 97 ఇచ్చాను, దాని యొక్క యాస్కీ వాల్యూ యాస్కీ క్యారెక్టర్ ఏది అంటే స్మాల్ ఏ. నేను దాని రివర్స్లో నేను చూడాలి, స్మాల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ చూడాలనుకున్నప్పుడు ORD అనే ఫంక్షన్ ఇస్తాను, ORD ఆఫ్ అ స్మాల్ ఏ, దట్ వుడ్ బి 97. సో ఇక్కడ మనం పైన ఏం చేస్తాం, ఇందాక నేను 65తో స్టార్ట్ చేసి 70 వరకు నేను ప్రింట్ చేసేదానికి ఇట్లా ఇచ్చాను, ఫర్ రేంజ్ ఇన్ 65 71 1, సో దట్ ఐ హ్యావ్ ప్రింటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 65 బదులుగా క్యాపిటల్ ఏ, 66 బదులుగా క్యాపిటల్ బి. అంటే చెప్పాలంటే వీటి యొక్క యాస్కీ క్యారెక్టర్స్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేయడానికి మనకి సిహెచ్ఆర్ అనే ఒక ఫంక్షనల్గా మనం యూజ్ చేస్తున్నాం కదా. సో సిహెచ్ఆర్ ఆఫ్ ఏ అని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే సిహెచ్ఆర్ ఆఫ్ ఏ అని చెప్తున్నానో వాటి యొక్క క్యారెక్టర్స్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ఆల్ఫాబెట్స్ దెన్ ఐ షుడ్ యూజ్ 65 to 91, ఎందుకంటే 90తో ఎండ్ అవుతుంది కాబట్టి, సారీ 91 అక్కడ ఇస్తున్నాము. అట్లాగే లోవర్ కేస్లో ప్రింట్ అవ్వాలంటే ఐ షుడ్ స్టార్ట్ ఇట్ విత్ 97, అది 122తో ఎండ్ అవుతుంది, బట్ ఐ షుడ్ గివ్ యాజ్ 123. ఇది క్లియరా? రైట్ రైట్. ఇప్పుడు మీరేం చేయాలంటే, యూ విల్ హ్యావ్ టు ట్రై అట్ యువర్ హోమ్. ఐ షుడ్ గెట్ ద రిజల్ట్ లైక్ దిస్ పిరమిడికల్లీ. ఇప్పుడు ఇందాక ఇక్కడ మీరు ఏదైతే ప్రింట్ చేస్తున్నారో ఇట్లాగే నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లెటర్స్ నేనేం ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ ఐ హ్యావ్ టు ప్రింట్ లైక్ దిస్ ఏ. ఓకేనా? ఏబి ఏబిసి ఏబిసిడి సో ఆన్. గాట్ ఇట్ నో? అంటే దీన్ని గెస్ చేయండి, ఇది 65 65 66 65 66 67 65 66 67 68, ఇది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎట్లాగా ఇప్పుడు ఏమైనా గెస్ చేస్తారా? ట్రై చేద్దాం ఇక్కడ ఇదే ప్రోగ్రామ్ని మనం ట్రై చేద్దాము, కొంతవరకు మనం తీసుకుందాము, అప్ టు సమ్ ఇంతవరకు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రింట్ దిస్ వన్. ఎందుకు? దీని వాల్యూస్ మీకు ఇప్పటికే తెలిసి ఉంటాయి, 65 to 71 అంటే 65 66 67 68 69 70, దట్స్ ఏబిసిడి ఈఎఫ్, రైట్? సో అట్లాగా సిరీస్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలా? అప్పుడు ఏం చేస్తాము, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, అట్లా 65 ప్రింట్ అవ్వాలి కాబట్టి 65 కామా ఐ కామా 1. ఓకే, దేర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ప్రింట్
ఇజే. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇక్కడ న్యూ లైన్ ఇద్దాము. అండి ఐల్ రిమూవ్ దిస్, నో ఇష్యూ. చూద్దాం. ఎస్, దీని యొక్క వాల్యూస్ మనం ప్రింట్ చేసే ముందు ఇది క్లియర్ కదా. ఈ వాల్యూస్ మీకు ఎట్లా వచ్చో తెలుసు. ఇప్పుడు దీని యొక్క క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయాలి సింప్లీ సిహెచ్ఆర్ ఆఫ్ దిస్ జే. ఇజ్ ఇట్ క్లియర్? దీని కోడ్ ఒకసారి చూసుకుంటే ఒకసారి చూడండి, దీని కోడ్ అవుట్పుట్, దిస్ ఇస్ ద కోడ్. క్లియర్? యా రైట్. సో అట్లాగనే ఇందాక మనం చూసిన రివర్స్లో కూడా మీరు ప్రింట్ చేయొచ్చు కదా. హాఫ్ పిరమిడ్ ఇందాక మనం ఇది చూసుకున్నాం కదా, రివర్స్లో లెటర్స్ మనం ప్రింట్ చేసేటప్పుడు ఇది అంటే దీని అవుట్పుట్ ఇందాక మనం ఐ థింక్ ఎస్ ఇట్లాగా ఆల్ఫాబెట్స్ మనం ప్రింట్ చేయాలా. సో విల్ యూ ట్రై దిస్? ఎస్ నాకు అవుట్పుట్ ఎలాగ వచ్చింది కదా, ఏ నుంచి మళ్ళీ రివర్స్లో ఇట్లా ప్రింట్ చేయాలి. ఎస్ సో మీరు ట్రై చేయండి. దాంతోపాటుగా మీరు వీలైతే ఆ ఫుల్ పిరమిడ్ కూడా, ఫుల్ పిరమిడ్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ లుక్స్ లైక్ దిస్ చెప్తాను. ఇది మీరు ఆల్ఫాబెట్సే కాకుండా ఈవెన్ మీరు ఒక ఏదో సమ్ స్టార్స్తో కూడా ప్రింట్ చేయొచ్చు. దట్ వీ కెన్ డూ టు చూడొచ్చు. బట్ ఇలాగా స్టార్ అనుకుంటే కనుక లైక్ దిస్ జస్ట్ ఒక రాంబస్ షేప్లో కనపడేది. ఎస్ ఇది కూడా ఒకసారి ట్రై చేస్తారు. ఇది రేపటి క్లాస్లో మనం చూద్దాము. యూ ట్రై అట్ యువర్ హోమ్. నాకు రెండు కావాలి, ఒకటి ఏంటంటే లైక్ దిస్, ఏతో స్టార్ట్ చేశారు ఇలా ఏబిసిడి కదా, అలానే ఏబిసిడి రివర్స్లో ఏతో ఎండ్ అవ్వాలి. అంటే ఇట్ షుడ్ లుక్స్ లైక్ దిస్ హాఫ్ పిరమిడ్ అన్నట్టు. అది కూడా ట్రై చేస్తారు. హాఫ్ పిరమిడ్ ట్రై చేస్తారు, ఇట్లా ఫుల్ పిరమిడ్ కూడా ట్రై చేస్తారు. ఓకేనా? అది రేపు మీరు ట్రై చేయండి. డౌట్ ఉంటే రేపు క్లాస్లో మనం చెక్ చేస్తాం. సో రిగార్డింగ్ టుడేస్ క్లాస్ ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, రైట్? సో మనం ఇవాళ క్లాస్ ఇక్కడతో కన్క్లూడ్ చేస్తున్నాము. ఇవాళ క్లాస్లో మనం చూసింది ఏంటి అంటే ఫర్ లూప్స్ ఎట్లా యూజ్ చేయొచ్చు, దాంట్లో నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ విద్ ఇన్ లూప్ ఎట్లా యూజ్ చేయొచ్చు. సో లూప్ విద్ ఇన్ లూప్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ను మనం యాక్సెస్ చేసే ప్రాసెస్లో లూప్ విద్ ఇన్ లూప్ అంటే ఎక్స్టర్నల్ లూప్ అండ్ ఇంటర్నల్ లూప్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
ఆ ఎక్స్టర్నల్ లేదంటే ఔటర్ లూప్ నుంచి ఒకసారి ఇంటర్నల్ లేదంటే ఇన్నర్ లూప్లోకి వచ్చినాక, ఔటర్ లూప్ నుంచి ఇన్నర్ లూప్లోకి కంట్రోల్ వచ్చినాక, ఇన్నర్ లూప్లో ఉన్నటువంటి టోటల్ సైకిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది ఔటర్ లూప్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్, అండ్ వీఆర్ కన్క్లూడింగ్ హియర్. థ్యాంక్ యూ.